అందరికీ నమస్కారం. చాలా సంతోషం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మహబూబ్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా. ఎందుకంటే గతంలో ఒకే వేదిక మీద మేమందరం పంచుకున్నాం. ఆ రోజు పార్టీలు చూడాల, మన సామాజిక వర్గానికి మనం ఏం చేయగలుగుతాం, ఏ రకంగా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలనే తపంతో ఆ రోజున మామయ్య గారు నడుగుతున్న నరసింహారావు గారు చాలా తపన పడేవాడు. చాలా సమావేశాలు ఇదే ఐలాపురం హోటల్లో పెట్టుకున్నాం, వైజాగ్లో ఒక సమావేశం పెట్టుకున్నాం, అలాగే తిరుపతిలో, ఇలా చాలా ప్రాంతాల్లో పెట్టుకుని ఏ రకంగా మా నాన్నని చైతన్యం తీసుకురావాలా, అటు ఆర్థికంగా సామాజికంగా ఇంకా మన దాంట్లో వెనుకబడి రాజకీయంగా కూడా చాలా వెనుకబడతనంలో ఉంది, ఇంకా ఏ రకంగా చేస్తే మన ఆడంలో అభివృద్ధిలోకి వస్తారనే విధంగా, ఎందుకంటే చాలా వెనుకబడతాం ఉంది ఫీల్డ్లోకి వెళ్ళాలని చూస్తున్నాను అని తెలుస్తాం. మరి అందుకోసం ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కోసం మోదీ గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సైకో రాజశేఖర్ గారికి, అలాగే పెద్దలు, మాజీ మంత్రి వర్యులు, రాజ్యసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నారు, నీరు మోగిదేవి వెంకటరమణ గారు, అలాగే మనకి చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీలో మరి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మత్స్యకార విభాగంలో మా నాన్న చైతన్యం చేస్తూ చాలా కష్టపడుతున్నారు చంద్రబాబు గారికి, అలాగే శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి పద్మశ్రీ గారు కలిపి పద్మశ్రీ గారు, అలాగే మరి ఘంటసాల విజయలక్ష్మి నిరంతరం పోరాడుతున్నారు ఆవిడ, వారి కూడా జనసేన పార్టీలో ఉన్నా మేమందరం కూడా కుల సమస్యలు వచ్చినప్పుడు మన జాతి సమస్యలు వచ్చినప్పుడు ఆవిడ కూడా అనేక సార్లు ముందుకు రావడం జరిగింది. అలాగే వేదిక మళ్ళీ పెద్దలందరికీ టీవీ రావు గారు, మరి తెలంగాణలో ఎవరన్నా అంటే మన నాయకుడు టీవీ రావు గారు అక్కడికైతే మనకి టైగర్లా కనపడుతుంటారు ఆయన. అందరూ చాలామంది ఎన్నికల్లో నాకు కూడా వచ్చి వర్క్ చేశారు, కొన్ని ఎలక్షన్స్లో నిజంగా పోరాడారు 5 సంవత్సరాలు. ఎందుకంటే అన్ని రకాలుగా మనం భయపెడితే ఇంట్లో కూర్చుంటాం, మనం భయపడే రక్తం కాదు మంది, భయపడితే ఇంట్లో కూర్చుంటాం మంది, పోరాడే తత్వం ఉంది, సముద్రంలో పోరాటం చేసినటువంటి జాతి నుంచి వచ్చాం కాబట్టి ఇవాళ 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, 54 రోజుల పాటు రాజమండ్రి నాకు సంబంధం లేని దాంట్లో హత్య కేసులో పెడితే నిజంగా నాకు చాలా బాధ. ఎందుకంటే మా కుటుంబం నుంచి కానీ మా తాతగారు, మా నాన్నగారు, మా అయ్య గారు, ఆయన మంత్రిగా చేసిన ఏనాడు ఏ రోజు కూడా ఎవరి మీద ఒక చిన్న మాట కూడా అన్న పరిస్థితి లేదు. అలాగే నేను కూడా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాలనే విధంగా తపన పడేవాడు, కానీ నా మీద హత్య కేసు పెట్టారంటే నిద్రలేని రాత్రులు గడిపి 54 రోజులు కూడా నిద్ర లేకుండా గడిపి బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే, నాకు పునర్జన్మనిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నిరంతరం నన్ను లోపల నుంచి మానిటర్ చేసేవాడు, అంటే ఎవరొకరు అక్కడ సపోర్ట్ చేసే విధంగా అక్కడ సపోర్ట్ ఉండేది. ఎందుకంటే అప్పుడు ములాఖతులు కూడా లేవు, ఎవరు కూడా సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు, కాదు కేవలం నాకు ఉన్నది ఒకే ఒకటి ఏంటంటే ఫోన్లో ఇంట్లో నీళ్ళు మాత్రం మాట్లాడటం తను చెప్పేది, సార్ రోజు ఫోన్ చేస్తున్నారు, నా కుటుంబ సభ్యులందరూ ఫోన్ చేస్తారు, అందరూ కూడా సపోర్ట్గా ఉన్నారని చెప్పి ఆ ధైర్యంతో కొంతవరకు నేను ముందు రాగలిగా బయటకు వచ్చినాక చంద్రబాబు గారు బాగా సపోర్ట్ చేసి మళ్ళీ ఈ రకంగా వచ్చి ఈ వేదిక మీద నిలబడి మాట్లాడగలుగుతానంటే దానికి కారణం చంద్రబాబు గారు.